నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? వివేక్ నా పేరు. ఏం చేస్తారు? నేను విలేజ్లో షాప్ నడుపుతున్నాను. ఎక్కడి నుంచి? స్టేషన్ కన్పూర్. వరంగల్? వరంగల్. తెలంగాణ నెక్స్ట్ సీఎం ఎవరు అన్న? తెలంగాణ నెక్స్ట్ సీఎం అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం కేసీఆర్ రావచ్చు. ఎందుకని? ఎందుకంటే అపోజిషన్ అనేది లేదు. ఆయన కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల్లో కొద్దిగా బలం ఉన్న వ్యక్తి. ఎప్పటి నుంచో తెలంగాణ సెంటిమెంట్ అనేది ప్రజల్లో ఇంకా ఉంది. అందుకని ఇంకా నెక్స్ట్ కూడా కేసీఆర్ గారు రావచ్చు, ఆప్షన్ అనేది లేదు. వేరే వాళ్ళని చూసుకుందాం అనుకుంటే కాంగ్రెస్ అయినా కానీ వేరే బీజేపీ అయినా అదర్ పార్టీస్ ఏం చూసుకున్నా కూడా అంత బలంగా లేరు. మళ్ళీ వాళ్ళ విధానాలు చూసుకుంటే మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండే విధానాలు కావు. కాంగ్రెస్ వాళ్ళే అనుకున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళ సైడ్ పర్ఫెక్ట్ లీడర్ అనేవారు లేరనమాట. ఒకరికి ఒకరితో వాళ్ళకి వాళ్ళే పోటీ పడుకుంటూ ప్రజలతో మమేకమయ్యే వాళ్ళు తక్కువ, వాళ్ళు వాళ్ళు కొట్టుకో వాళ్ళే ఎక్కువ అయిపోయింది. అందుకని ఒక సింగిల్ ఎజెండా ఉన్న లీడర్ కింద ఉండే వాళ్ళు ఎవరు కాదు. వాళ్ళు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ అంత నాయకుడు వేరే పార్టీలో లేరు. ప్రజలు కూడా కేసీఆర్ని గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి వచ్చే అవకాశం అతనికే ఎక్కువ ఉంది. కేసీఆర్ ఇచ్చే అన్ని హామీలు పథకాలు కానీ అందరికీ అందుతున్నాయా బ్రదర్? అందరికీ అంటే 100 హామీలు ఇస్తే 100 అందకపోవచ్చు. కాకపోతే సామాన్య ప్రజలకు కావాల్సిన ఏదైనా అవసరాలు ఉంటే మాత్రం వాటికి సంబంధించిన హామీలు మాత్రం ఖచ్చితంగా అందుతున్నాయి. పొలం ఉందా అన్న మీకు? ఉందండి. రైతు బంధు వస్తుందా? వస్తుందండి. కరెంట్ ఉందా? ఉంది. 24 అవర్స్ వస్తుంది మా కరెంటు. వాటర్ బాగుందా? వాటర్ కేసీఆర్ రాకముందుకి అంటే మా విలేజ్లో వాటరు తక్కువ. అప్పట్లో 7 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. దానికి కూడా నీళ్ళు షార్టేజ్ ఉండదు అప్పుడు. ఇప్పుడు మాకు ఫుల్ ఆఫ్ వాటరు. ఒక చూసుకుంటే ఒక పరంగా చూసుకుంటే ఒకప్పుడు 10 ఎకరాలు ఉండే రైతు ఎకరం మాత్రమే పొలం పండించేవాడు. ఇప్పుడు మా దగ్గర మొత్తం 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాల పొలానికి సరిపడా వాటర్ మాకు అందుతున్నాయి. ఇంకా కావాలనుకుంటే పక్క వాళ్ళని కూడా కౌలు తీసుకొని మరీ పొలం మాత్రమే పండిస్తున్నాం మేము. వరి అనేది బాగా పండుతుంది. నీటి సరఫరా అనేది పారుదల బాగానే ఉంది మా సైడ్ అయితే. ఇక్కడ వరంగల్ డిస్టిక్లో ఇంతవరకు అయితే నాకు తెలిసి కరువు ఉండే ప్రాంతం అయితే కేసీఆర్ వచ్చాక మాత్రం కరువు ఉండే ప్రాంతం లేదు. ఇక్కడ దళిత బంధు డబుల్ బెడ్రూమ్లు అందరికీ వస్తున్నాయన్న? దళిత బంధు అనేది ఇంకా రాకపో అందరికీ రాలేదు. కొందరికి అందుతున్నాయి. ఎందుకంటే ఒకటేసారి అందరికీ అందే పథకాలు అనేది కావు. అవి వన్ బై వన్ కొద్ది కొద్దిగా అంటే దశల వారీగా అందుతూ ఉంటాయి వాళ్ళకి అవి. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారా, ఇక వాటి గురించి అనేది విలేజ్లో లేని వాళ్ళకు ముందు ఇచ్చుకుంటూ పోతే సరిపోద్దండి. ప్రస్తుతం అంటే ఇంకో 5 ఇయర్స్ వరకు అందరికీ అందిస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు వచ్చేసి నాగేష్ రెడ్డి అన్న. ఏం చేస్తారన్న? నాది ప్రస్తుతం బీటెక్ కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఖాళీ, అంటే ఇంటీరియర్ ఫార్మింగ్ అయినా చేద్దామని ఇట్లా ఫార్మింగ్ సైడ్ వెళ్తున్నా. ఎక్కడి నుంచి అది? వచ్చేసి మన స్టేషన్ కన్పూర్ అన్న. స్టేషన్ కన్పూర్? వరంగల్? వరంగల్ పక్క. వరంగల్లో డెవలప్మెంట్ ఎట్లుందన్న? అన్న వరంగల్లో డెవలప్మెంట్ చూసుకుంటే సరే ప్రస్తుతానికైతే కొంచెం పర్లేదు. కాకపోతే ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ కావాలి మాకు. అంటే ఎట్లా అంటే రోడ్లు చాలా ఇరుకిరుగా ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మనకేంటి అంటే మన సిద్దిపేట్ కరీంనగర్ ఎట్లా అయిందో సేమ్ వరంగల్ కూడా అట్లా కావాలి అని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ ఇచ్చే అన్ని హామీలు అందుతున్నాయన్న మరి మీకు? ప్రజెంట్ అయితే మాకైతే పర్లేదన్న, అందుతున్నాయి. ఇక ఇంకా ఇబ్బంది పడేటోళ్ళు చాలామంది ఉన్నారని మేము అనుకుంటున్నాం. మా వరకు అయితే ప్రజెంట్ అయితే పర్లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు 6 భరోసా హామీలు తేవడం జరిగింది. హామీలు అవి నమ్మొచ్చా మీరు? ఇక అది నమ్మొచ్చా అంటే ఇంక అది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇక మనకు పెద్ద పాలిటిక్స్ అంటే ఇంకా అంత ఐడియా లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు అభివృద్ధి ఎట్లుంది? కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అనేది ఎట్లుంది? వారి పరిపాలన ఎట్లుంది మీకు? పరిపాలన అంటే పర్లేదు అన్న. ప్రజెంట్ అయితే పర్లేదు. నెక్స్ట్ వస్తే ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాడో ఇక చూడాలి. సో నెక్స్ట్ డెవలప్మెంట్ ఏం తీసుకోవాలి. మాకేంటంటే మాకు వరంగల్ డెవలప్మెంట్ కావాలి. సో కరీంనగర్ సిద్దిపేట ఎలా అయితేందో మాకు కూడా వరంగల్కి కాజీపేట హన్మకొండ ఇది చాలా ఇంకా డెవలప్మెంట్ కావాలి. మేము అట్లా కోరుకుంటున్నాం. చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ.